హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు వివరాలకు వెళ్ళాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ తర్వాత వర్షాలు పూర్తి స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి మధ్యాహ్నం వరకు జోరుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలోని కొన్ని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాదాపుగా ఈ వర్షాలు జూన్ 18 వరకు ఉండనున్నాయి. ఇక రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, కర్ణాటక వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు రాయలసీమ జిల్లాలలో కురిసే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక అండమాన్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కూడా సముద్ర మట్టానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యానాం వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అత్యధికంగా తెలంగాణ జిల్లాల మీద ఉంది. మరీ ముఖ్యంగా మధ్య తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకి ఋతుపవనాలు ప్రవేశించడానికి మరికొంత సమయం పడుతుంది. దాదాపుగా 3 రోజుల సమయం అయితే అల్పపీడన ప్రాంతం ఈ జిల్లాలలో ఏర్పడడం వల్ల మనకి మంచి వర్షాలు రానున్న రోజుల్లో కురుస్తాయి. ప్రస్తుతానికి అయితే ఒక మోస్తరు లేదా చిరుజల్లు మాత్రం ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది. ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాతావరణం గురించి అందరూ అడుగుతున్నారు. ఈ రెండు జిల్లాలకి ఋతుపవనాలు అనేవి దిశను మార్చడం వల్ల ఒక మోస్తరు లేదా చిరుజల్లు మాత్రమే కురుస్తాయి. భారీ వర్షాలు దాదాపుగా జూన్ 18 తర్వాతనే కురవనున్నాయి. ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజు రాత్రికి వర్షాలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.